వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బోధ్ పట్టణం ధర్మశాలలో ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చప్పన్బో కార్యక్రమంలో భాగంగా 56 రకాల నైవేద్యాలు ఏర్పాటు చేసి స్వామివారికి సమర్పించిన భక్తులు నైవేద్యాలతో గణపతి రూపాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాలలో ఉంటున్న ఆర్యవైశ్య కుటుంబాలు సైతం ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలకు వచ్చి పాల్గొనడం వీరి ఐక్యతకు తార్కాణం. పేద ధనిక తేడా లేకుండా ఈ ఉత్సవాల్లో ఉల్లాసంగా పాల్గొనడం జరుగుతుందని ఆర్య సంఘం సభ్యులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో 9 రోజులు స్వామివారి పూజలు నిర్వహించి సంప్రదాయ పద్ధతిలో వినాయకుని నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం తరఫున గణేష్ ఉత్సవాల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చెప్పన్ భోగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని స్పెషల్ ఏంటంటే 56 వెరైటీస్ నైవేద్యాలను సమర్పించేసి గణపతి గారి దగ్గర నైవేద్యం సమర్పించేసి పూజా కార్యక్రమం జరిపి భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మేము గత కొన్ని సంవత్సరాల పాటు ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మా సంఘం తరఫున మా కుటుంబాలు మరియు మా గ్రామస్తులు ఈ గణపతి దేవాలయం చాలా సంతోషంగా ఉన్నాము. మరియు ఈ గణపతి నవరాత్రులు ఎక్కడెక్కడికి ఉన్న మా ఆర్యవైశ్య సభ్యులు ఉద్యోగస్తులు కానీ మరి ఇంకా వేరే కుటుంబాలు కానీ వాళ్ళందరూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఆ కలిసిన సందర్భంగా చాలా సంతోషంగా మాకు అనిపిస్తుంది.